సూపర్ అక్బర్ ఆంటోని దెబ్బకు రవితేజతో సినిమా అంటే నిర్మాతలు భయపడిపోతున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసి సెటప్ అంతా రెడీ చేసేసుకోవటంతో బడ్జెట్ తగ్గించాలని దర్శకుడికి చెప్పిన ఆ నిర్మాత ఎవరో చూద్దాం. అమర్ అక్బర్ ఆంటోనీ మిగిల్చిన చేదు అనుభవం నుంచి బయటపడటానికి శ్రీను వైట్లకు కొన్ని నెలలు టైం పడుతుంది, గాని రవితేజ మాత్రం వెంటనే కోలుకున్నాడు. డిసెంబర్ 12 నుంచి మొదలయ్యే నెక్స్ట్ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు మాస్ రాజా. నిఖిల్తో ఎక్కడికి పోతావ్ చిన్నివాడ, అల్లు శిరీష్తో ఒక క్షణం తీసిన విఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్నాడు. 2014లో వచ్చిన పవర్ మూవీ తర్వాత రవితేజకు సరైన హిట్ దక్కలేదు. రాజా ది గ్రేట్ ఓకే అనిపించుకున్నా బడ్జెట్ ఎక్కువ కావడంతో వచ్చిన డబ్బులు దానికే సరిపోయాయి. ఆ తర్వాత నటించిన టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ ఒకదాన్ని మించి మరొకటి డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాన్ని తీసుకొచ్చాయి. దీంతో రవితేజతో సినిమా అంటే భయపడుతున్నారు నిర్మాతలు. నేల టికెట్ నిర్మించిన రామ్ దళూరి రవితేజ ఆనంద్ కాంబినేషన్ మూవీ తీస్తున్నాడు. నేల టికెట్ తో పాటు అమర్ అక్బర్ ఆంటోనీతో జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకున్న బడ్జెట్ కంటే తగ్గించాలని దర్శకుణ్ణి నిర్మాత కోరాడని తెలిసింది. రవితేజతో సినిమాలను 20 కోట్లతో తీస్తుంటే 10 కోట్లు కూడా కలెక్ట్ చేయడం లేదు. ఈ పరిస్థితిని తట్టుకోవాలంటే బడ్జెట్ ఎంత తగ్గిస్తే అంత మంచిది.